मरी उमेन्स डे स्त्री दिनोत्सव सदर्भंग प्रिय आत्मीय सहोदरी मरी उमेन्स डे शुभाकांक्ष मोदी कल्वरी मिनिस्ट्री आत्मीय सहोदरी देवड़े एंतो मन ने प्रेमस्ना अने विषयानी मन चाल सारू मर्चिपोत स्त्री एंत प्रा मुख्यमंत्रो देवन दृष्टि स्त्री द्वारा समाजा की मरी संघाल की देवड़े एंत मेलक आ स्त्री ने वाड़को अनेक सारू तेलीकूटर चाल मंदिर शरीर भाग में वेन्नुमुक एंत प्रा मुख्यमंत्रो आत्मीय जीवित संघम सामजन स्त्री अंत प्रा मुख्यमंत्री कदा मैं नुनक स्त्री ने पनीरा ने वेस्ट ना वाले जो जीवी ना कुटम ना के तलांत पनीरा दी ना वाले एवरी प्रयोजन लेने चाल मंद स्त्री डिप्रेषन माटडर का स्त्री मन तेजे देवड़ मनल चाल प्रेमस्तू मन पट चाल गोप प्रणा कल अंत स्त्री भर्त दर तग्ं पिल विषय में जाग्रत अनेक अटे तल्लीगा चेल्लीगा सहोदरिगा रेंडोदिगा अक्कगा अम्मगा अन्नी विषयाल्लो अन्नी रंगाल्लो मनं ओक प्रामुख्यमैनटुवंटी इदिलो वेल्लाली अयिते बैबिल ग्रंथंलो स्त्रीलु चूडंडी देबोरा अथारिटी तो ए विधंगा मुंदुकु सागिंदो दावीदु कोपान्नि आपटानिकि अबिगैल तन भर्त नाबालु मूर्खुडैन आयक दावीदु शत्रुत्वंतो वस्तुन्नप्पुडु प्रेमतो आतिथ्यंतो ज्ञानं कलिगिन स्त्रीगा ए विधंगा एदुर्कोन्नदो एवर्नी दावीदुनि आयन अंदुकने अंटाडु देवुडु निन्नु पंपियनाडु ज्ञानं कलिगिन स्त्री एस्तेरु चूँ यूदल की व्यतिरेकत यूद जनांगा नाशनम चेसेटप्पुडु एस्तेरु आ स्टेज राणिगा आमे देवुनितो गड़िपि राजु दग्गरिकि यूदल की विडुदलनु तीसुकोच्चिन प्रार्थना पर्रालुगा ज्ञानं कलिगिन स्त्रीगा मंची दैव संबंधंगा स्त्रीगा मनं चूस्तुन्नाम तल्लि अयिन मरिया कदा परिशुद्धात्म वलन गर्भं अनेक मंदि कन्यकलु उन्नारु आमे गर्भंलो नुंचि परिशुद्धात्म वलन येसुक्रीस्तु प्रभु अंटे ఒక స్త్రీ ద్వారానే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు పరిశుద్ధాత్మ వలన మగ్దలేని మరియ చూడండి ఆమె వెతికి యేసయ్యని తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి పురుషులకంటే ముఖ్యంగా స్త్రీగా ఉన్నప్పటికీ యేసయ్యని వెతికి ఆయనని కనుగొని నిజంగా అమ్మాని పిలిచే ఆ గొప్ప కృప పొందింది మగ్దలేని మరియ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క స్త్రీ చాలా ప్రార్థనాపూర్వకంగా జ్ఞానముతో అధికారముతో అభిషేకముతో మంచి భార్యగా మంచి తల్లిగా స్త్రీలు వాళ్ళ ప్రధాన పాత్ర పోషించారండి అందుకనే ఒక స్త్రీ ద్వారానే మన యేసయ్య బయటికి వచ్చాడు ఆయన పునరుద్ధరణై లేచిన తర్వాత స్త్రీకే కనబడ్డాడు అంటే యేసుక్రీస్తుతో పాటు అనేక మంది స్త్రీలు కదిలారు ఆ రోజుల్లో మేడగదిలో స్త్రీలు కూడా అభిషేకం కొరకు శిష్యులతో పాటు ఉన్నారు అనేక పాత్రలుగా స్త్రీలు బలంగా వాడబడ్డారు చూడండి ఆత్మీయపరంగా స్త్రీలు ఎంత ముందుకెళ్లారు ఇర్మియా అంటాడు 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ వచనంలో తెలివి కలిగిన స్త్రీలని రోదనం చేసే స్త్రీలని పిలువనంపుడి వారు మరణము మన యొక్క ప్రపంచంలో దేశంలో కిటికీకి ఎక్కుతుండగా స్త్రీలు రోదన చేసేవారిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా తెలివి కలిగిన వారిగా ఉంటే ఆ బలమైనటువంటి కార్యం జరగబోతుందన్నది నిజంగా ప్రార్థించే స్త్రీలు జ్ఞానం కలిగిన స్త్రీలు మంచి అంటే పరిచర్య చేసే స్త్రీలు అనేక రీతులుగా ముందుకు సాగే స్త్రీలు పరిశుద్ధ గ్రంథములో చాలా మంది అలాంటి స్త్రీలు ఉన్నారు. ఒకవేళ నీ భర్త నీ ప్రియులు నీ స్నేహితులు నీకు తెలిసిన వారు ఎవ్వరు నీ విలువను గుర్తించకపోయినా నీవు మాత్రం దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన దానవు. దేవుని దృష్టిలో విలువైన దానవు. ఒక ప్రత్యేకించబడిన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎంత బలంగా ఉన్నారు. ఈ దినాల్లో అనేక మంది ఆత్మీయ నాయకురాళ్ళు స్త్రీలు ఏ విధంగా క్రైస్తవ సమాజంలో బహు బలంగా వాడబడ్డారో గత కాలాల్లో వాడబడుతున్నారు అనేక మంది స్త్రీలు వారి జీవితాలను పణంగా పెట్టి అనేక పరిచర్యలు చేయడానికి వారిని వారు తగ్గించుకొని ముందుకొచ్చిన వారు ఎంతో మంది ప్రత్యేకించబడిన స్త్రీలు ఉన్నారు అదే విధంగా సమాజంలో చూడండి అన్ని రంగాల్లో చదువుపరంగా గాని టెక్నికల్ గా గాని ప్రతి విషయంలో స్త్రీలు ఈ రోజుల్లో ఎంత ప్రాముఖ్యమైన వారుగా ప్రత్యేకించబడిన వారుగా వాడబడుతున్నారండి సామాజికంగా కూడా అనేక రీతులుగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ ఈ రోజుల్లో అంటే స్త్రీని కించపరచడం స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం స్త్రీని చులకనగా చూడడం మంచిది కాదు కానీ స్త్రీలేందే ఎక్కడ ఉండండి లైఫ్ అలాంటి ప్రాముఖ్యమైన పాత్రకి సమాజం కూడా గుర్తించి విలువ ఇవ్వాలి క్రైస్తవ సంఘంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
మీరెంతమంది స్త్రీలు ఈ మాటలు నా మాటలు వింటున్నారో ధైర్యం తెచ్చుకోండి. నువ్వు ఒక మంచి ప్రార్థనా పరాలుగా, మంచి జ్ఞానవంతురాలుగా, మంచి అభిషక్తురాలుగా, మంచి ఆత్మీయురాలుగా, మంచి వివేచన కలిగిన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, వాడుకోబోతున్నాడు. నువ్వెందుకు పనికి రాని దానివి కాదు, నీ ద్వారా దేవుని బలమైన కార్యం ఉంది. అందుకనే స్త్రీలను ప్రోత్సాహపరిచిన ఎందుకు మాట్లాడుతున్నానంటే నీలో ఏదో స్కిల్ ఉంది, తప్పకుండా నీలో టాలెంట్ ఉంది, నీలో ఏదో దాగి ఉన్నది, అది నువ్వు ప్రార్థించి ప్రభుని అడుగు, బయట తీసుకొచ్చి ఈ సంవత్సరంలో దేవుని నిన్ను వాడుకుంటాడు. కాబట్టి స్త్రీలారా, మీరందరూ హ్యాపీగా ఉండండి. నేను ఎందుకు పుట్టాను, ఇట్లా నేను స్త్రీగా ఎందుకున్నాను, నాకేమి లేదు, నేను వేస్ట్, నా జీవితం ఇంత అనుకోకండి. ఈరోజు నిజంగా నన్ను ఇలా తయారు చేసినందుకు, అయ్యా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞతలను చెల్లించి, ప్రతి స్త్రీని ఒక మాదిరిగా తీసుకో, మంచి రోషంగా ఉండు, ప్రార్థనలో, పట్టుదలలో, ఆత్మీయతలో, జ్ఞానంలో అడుగు దేవుని. తప్పకుండా ఈ సంవత్సరంలో ఏదో ఒక రంగంలో ప్రభు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఇంత మంచి ఆత్మీయురాలైన స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో మన ముందు పెట్టి ప్రభు మనకి నేర్పిస్తున్న సత్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, తండ్రి స్త్రీలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా జీవితాల్లో మీరు చూపే కృప, ప్రతి స్త్రీని మీరు దర్శించండి అయ్యా. ఎవరు ఏ స్త్రీ దుఃఖంలో, బాధలో, నిందలో, వేదనలో ఉన్నా నాయన నువ్వు ప్రేమిస్తున్నావు. నీ బలమైన పాత్రలుగా, నాయనని జ్ఞానము చేత అభిషేకించబడిన వారుగా, ప్రతి విషయంలో ముందుకు సాగేవారుగా ఉండునుగా. కానీ ప్రతి ఒక్కరికి, స్త్రీలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరిచి, స్థిరపరిచి, బలంగా వాడుకొని వారి జీవితాల్లో నాయన నీ వాక్య వాగ్దానాలు అన్నీ నెరవేర్చి మీరు తోడుగా ఉండమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి సహోదరుని అందరికీ కూడా స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు స్త్రీలందరినీ సమృద్ధిగా దీవించి చక్కటి ప్రార్థనతో, ఆరోగ్యముతో నూతన పరచబడి దేవుడు మిమ్మల్ని వాడుకునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్త్రీలందరూ మీరు గుర్తించాల్సింది, ఎవ్వరు మిమ్మల్ని కాదన్నా, ఎవ్వరు మీకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ మీ పట్ల మంచి శ్రద్ధ కలిగి దేవుడు స్త్రీలందరినీ బహుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి అందరూ మీరందరూ ఆమెన్ అని చెప్పండి. కాబట్టి మరొకసారి మనందరం కలిసి అవ్వా చెప్దామా, వీళ్ళందరికీ ఏం చెప్దాం? స్త్రీల దినోత్సవం. మా వాళ్ళంతా చాలా గ్రామాల్లో ఉన్నోళ్ళు, పల్లెటూర్లు, కుగ్రామాల్లో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ మంచి ప్రయాసపడతారండి, కష్టపడతారు ఈ మినిస్ట్రీకి. దాదాపు ఎప్పటి నుంచి అంటే ఈ అమ్మ 15 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పరిచర్య చేస్తూ ఉంటుంది. ఈ తల్లి, ఇక్కడున్న ఈ తల్లులు, ఏ ముందు నుండి ఉన్నోళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళ ప్రయాసం, ఒక మగవాళ్ళ కష్టపడి పనిచేసేటువంటి పొలాల్లో పనిచేసి ఇక్కడ ఎంతో పరిచర్య చేస్తుంటారు, నిలబడుతున్నారు. స్త్రీల వల్ల చాలా పరిచర్య జరుగుతుంది మాది, అంటే ప్రార్థనా పరిచర్య. అన్ని పరిచర్యల్లో పురుషులతో పాటు స్త్రీలు ముందుండి ఈ కల్వరి మినిస్ట్రీస్లో ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి అవ్వా చేయి చూపో, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. కాబట్టి మీరు కూడా స్త్రీల సైన్యములుగా నిలబడితే, వింటున్నారా, దెబోరా సైన్యం, అందరు చెప్పండి, దెబోరా సైన్యం నిలబడితే అంతే శత్రు పారిపోబోతున్నాడు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ గాడ్.